అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సాగునీటి ఎలక్షన్స్ పాలపల్లిలో జరిగిన ఏదైతే సంఘటన చాలా బాధాకరం. 4 సార్లు ఎమ్మెల్యేగా 82 సంవత్సరాల వయసున్న ఒక పెద్ద ఆయన, మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ చెన్నకేశవరెడ్డి గారిని ఆ విధంగా పోలీసులు అవమానించడం, ఆ విధంగా బిహేవ్ చేయడం నిజంగా చాలా బాధాకరం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలు గౌరవనీయంగా ఉండాలి. గవర్నమెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఈసారి ఒక గవర్నమెంట్ రావచ్చు, మరొకసారి మేం రావచ్చు. అంత మాత్రాన అధికారులు పార్టీలకు ఈ విధంగా మంచి చెడుని ఆలోచించకుండా ఈ విధంగా బిహేవ్ చేయడము, ప్రవర్తించడము నిజంగా చాలా బాధాకరం. ఈ ఘటనను మేము ఖండిస్తున్నాం. సీరియస్గా మేము అందరం కూడా ఆఫీసర్ని క్షమాపణ చెప్పాలని మేము అందరం కూడా వినవించుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.